నిన్ననే కదుల్లా పోలీస్ స్టేషన్ కట్టి ఒక సైబర్ దొంగోరు పొరపాటున అసలు పోలీస్ ఆయనకు వీడియో కాల్ చేసి దొరికిపోయిండు అన్న ముచ్చట చెప్పుకున్నాం కదా. ఇసుంటి ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ మీగ్గిన వస్తే అస్సలు భయపడకుర్రి అని సభ్య సమాజానికి మెసేజ్ కూడా ఇచ్చినాం. కానీగా ఒర్రంగా ఉగలిపోతే ఒనుక తిని ఇంకోటి పోయిండు అన్నట్టు మా చెప్పుడు మేము చెప్తుంటే చెవి మీద పేరు వారనట్టే చేస్తారు ఊగిస్తుంటోళ్ళు. జనాలు అమాయకుల సైబర్ దొంగలు అద్భుతంగా నటిస్తున్నారా అర్థమైతలేదు కానీ డిజిటల్ అరెస్ట్ పేరు మీద దోసక తింటున్నారు జనాలను సైబర్ దొంగలు. అయితే ఇగో మహబూబ్ నగర్ సిటీలో ఉండే గీ అన్న కూడా డిజిటల్ అరెస్ట్ ఉచ్చులు చిక్కి అకౌంట్ లో ఉన్న పైసలన్నీ సమర్పించుకున్నట సైబర్ కేటుగాళ్లకు. మొదలు ఫెడెక్స్ పార్సల్ కంపెనీ వాళ్ళ ఫోన్ అని వచ్చిందట, నీ పేరు మీద పార్సల్ వచ్చింది, బొంబాయికి వెళ్ళి ఇరాన్ కు పార్సల్ పోతుంది, అలా డ్రగ్స్ ఉన్నాయని నమ్మించిరట. అరే నేను కాదు, నాకే పార్సల్ తెలియదు అని అంటే మీ పేరు ఆధార్ నెంబర్ మ్యాచ్ అవుతుంది, మేమేం చేయలేము అన్నారట. అయిన దానికి మరి ఏం చేయమంటారు నన్ను అని అడిగితే బొంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ వాళ్ళకు కాల్ డైవర్ట్ చేస్తామని నమ్మిచ్చిరట. ఇక ఏమన్నారో చెప్పరా అన్న. ప్రాబ్లం ఏమవుతుందంటే మీది మనీ లాండరింగ్లో కేసు ఉంది, దాన్ని బట్టి మీరు ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతుంది మీ పేరు అవన్నీ. ఒక పని చేయండి, మీ డీటెయిల్స్ అన్ని అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా అవన్నీ ఒకసారి పంపించండి, మేము వెరిఫై చేస్తాం. యాజ్ ఇట్ ఈస్గా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేస్తారో సేమ్ అదే ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అయ్యారు, నేను కూడా వాళ్ళు నమ్మేసి నా అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను. అయిపాయ్ అకౌంట్ వివరాలన్నీ చేతవెన్న ముద్ద కలిపి ఇచ్చినంత ముద్దుగా అందజేస్తే అక్షరాల 477,000 రూపాయలు కొట్టేసిరట. 15 నిమిషాలలో మీ పైసలన్నీ వాపసు వస్తాయని నమ్మిచ్చి ఫోన్ కట్ చేసిరట. కథం విడతల వైజ్గా ఒకసారి 1,85,000, ఒకసారి 2 లక్షలు, ఒకసారి 92,000 ట్రాన్స్ఫర్ చేసిన 15 మినిట్స్లో మళ్ళీ వాళ్ళు రికవర్ చేస్తామని చెప్పారు. సో చూశాను, హాఫ్ అన్ అవర్ అయింది రాలేదు. ఏదో జరుగుతుందన్న ముచ్చట అర్థమైతేనే ఉంటుంది, ఎడమ కన్ను అదురుతూనే ఉంటుంది. అయినా సరే ఏ అట్లా కాదేమో అని నమ్మిచ్చేటంత అద్భుతంగా యాక్టింగ్ చేసి నిండా ముచ్చుతున్నారు బద్మాషోళ్ళు. ఈ ఒక్కననే కాదు, ఇదే జిల్లాలో ఇంకో ఆయనను కూడా మొన్న 10 లక్షలు ముచ్చిరట 3 రోజుల కిందటే. డిజిటల్ అరెస్ట్ అంటే వీళ్ళని ఫోన్ ద్వారా వాళ్ళని కన్ఫైన్ చేసేస్తారు, అరెస్ట్ చేసినట్టు వీడియోలోని ఇక తీయొద్దు అని చెప్పి భయపెడతారు. దాంట్లో ఆ భయంలోనే ఈ పైసలన్నీ వేసుకుంటారు వాళ్ళు భయపడి. అది ముచ్చట, పోలీసు వాళ్ళు అంటే మందికి ఉండే భయమే. సైబర్ దొంగలకు పెట్టని పెట్టుబడి లెక్క పనికొస్తుందని అంటుడు సారు కూడా. మరి పోలీసు వాళ్ళు అంటే దొంగలో స్మగ్లర్లో తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. ఎసొంటి తప్పు చేయని నేనెందుకు భయపడుతున్నా అని ఒక్క 10 సెకండ్లు ఆలోచిస్తే ఇవ్వలు ఈ సైబర్ దొంగల బుట్టలు పడరు. కానీ ఆలోచించే టైం కూడా ఇవ్వకుండా బుగులు పట్టిస్తున్నట్టు బద్మాషు వాళ్ళు. కానీ ఎంత దగ్గర వాళ్ళకు ఒక్కోసారి ఇంట్లో కూడా పాస్వర్డ్లు పిన్ నెంబర్లు చెప్పాము, అంత పైలంగా ఉండేట వాళ్ళం కూడా ఎట్లా మోసపోతున్నాం చూడు. చూసిరే కదా జర మళ్ళా చెప్తున్నాం, ఇటువంటి వాయిస్ కాల్స్ వీడియో కాల్స్ ఏం వచ్చినా సరే అస్సలే భయపడద్దు, అసలు పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళే చూసుకుంటారు మొత్తం.